సిటీలో ఎన్నికల సందడి. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే గుర్తింపు సంఘ ఎన్నికల నగరం మోగింది. జిల్లాలోని అన్ని డిపోల్లో ఆయా కార్మిక సంఘాల కోలాహలం మొదలైంది. ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు వారం రోజులు మాత్రమే గడువుండటంతో ఆర్టీసీ యూనియన్లు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 13 డిపోలలో 5600 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే గుర్తింపు సంఘ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎన్నికలకు వారం రోజులు మాత్రమే గడువుండటంతో డిపోల్లోని కార్మికులు తమ సంఘానికి గుర్తింపు రావాలంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన గుర్తింపు సంఘ యూనియన్గా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉంది. గుంటూరు జిల్లాలో ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఒక్కొక్క కార్మికుడు 2 ఓట్లు వినియోగించుకోనున్నాడు. ఒక ఓటు రాష్ట్ర గుర్తింపు యూనియన్ సంఘానికి కాగా మరో ఓటు రీజియన్ యూనియన్ గుర్తింపు సంఘానికి తమ ఓట్లను వేసి గుర్తింపు వినియోగం కోసం కార్మికులు సైసై అంటున్నారు. ఈ నెల 9న జరిగే పోలింగ్ 5 గంటలకు ప్రారంభమై 6 గంటలకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు పోలింగ్ ముగియగానే 6 గంటల నుంచి ఆయా డిపోలలో ఓటర్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో గుర్తింపు కోసం 2 ప్రధాన యూనియన్ల మధ్య పోటీ సాగనుంది. ఇదిలా ఉంటే గుంటూరు రీజియన్ యూనియన్లో ఎంప్లాయీస్ యూనియన్కు SWF యూనియన్ మద్దతు పలికి రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో గుర్తింపు పొందిన యూనియన్గా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ ఈసారి గుంటూరు రీజియన్లో గుర్తింపు పొందిన యూనియన్గా నేషనల్ మజ్దూర్ యూనియన్గా ఉండాలని పోటీకి తహతహలాడుతుంది. ఈరోజున ఆర్టీసీలో కీలకమైన తరుణంలో ఎన్నికలు జరగబోతున్నాయి. 9వ తారీఖున ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలకి ప్రణాళిక వచ్చింది. అయితే ఈ రోజున గత 16 నెలల కూడా NME గుర్తింపు కాలంలో ఏ రోజు కూడా కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తించకుండా కార్మికులను తగ్గింపు క్రమంలో కానీ గ్యారేజీ కార్మికుల్ని తగ్గించే క్రమంలో షెడ్యూల్ 3ని విడుదల చేయడంలో కానీ GO No. 7 విడుదల చేయడంలో కానీ ఏదైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద చనిపోయిన ఉద్యోగస్తుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఎటువంటి శ్రద్ధ చూపెట్టలేదు. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసే విధానంలో కూడా ఎక్కడా కూడా కార్మికుల పక్షాన నిలబడకుండా వీటన్నిటిని తొంగలో దొక్కి ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల్ని ఎక్కువగా పెంచడానికి అదే 35% దాకా పెంచడానికి యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ 16 నెలలుగా మౌనంగా ఉండి కార్మికుల్లోకి ఎలక్షన్లోకి పోతే ఓట్లేరని ఒకే ఒక ఉద్దేశంతో లాబియింగ్ ద్వారా అన్ని యూనియన్లు కలిసి మద్దతు ఇస్తామని చెప్పినా కూడా లాబియింగ్ ద్వారా లొంగుబాటుతనంతో 19% IR ఒప్పుకోవడం అనేది సిగ్గుచేటైన విషయం. ఏదైతే ఎంప్లాయీస్ను గుర్తింపు కాలంలో 67% ఓఆర్తో ఉండి 3,500 రూపాయల వార్షిక బడ్జెట్ ఉన్నప్పుడు కూడా 27% IR 43% ఫిట్మెంట్ సాధించుకోవడం జరిగింది. ఈ రోజున ఆర్టీసీ పరిస్థితి మెరుగ్గా ఉండి 80% పైగా ఓఆర్ ఉండి 5,600 రూపాయల వార్షిక బడ్జెట్ ఉన్నా కూడా లొంగుబాటుతనంతో మిగతా యూనియన్లు కలుపుకోకుండా ఒంటెత్తు పోకలతో 19% IR మాత్రం ఇవ్వడం జరిగింది. మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ SWF ఇప్పటికే ఐక్యకూటమిగా ఏర్పడ్డాయి. TNTCకి కార్మికులు కూడా మీ అందరం ఐక్యంగా ఉండి ఈ రోజున ఆర్టీసీ కార్మికుడు భవిష్యత్తు కానీ ఆర్టీసీ భవిష్యత్తు కానీ ఈ ఎన్నికల మీద ఆధారపడిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మే ఈ ఎంప్లాయీస్ను వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఆర్టీసీ భవిష్యత్తు మీద ఈ ఆర్టీసీ కార్మికుడు మీద బాధ్యత తీసుకొని ఆర్టీసీ కార్మికుడి మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడానికి ఎంప్లాయీస్ని ఎప్పుడూ తీవ్రంగానే కృషి చేసింది. ఈసారి ఎంప్లాయీస్ని గెలిపిస్తే కనుక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధానమైన ఎజెండాతో వెళ్తూ అదేవిధంగా గత గుర్తింపు కాలంలో ఇచ్చిన ఫిట్మెంట్కి తగ్గకుండా మళ్ళీ పే స్కేల్ చేస్తామని ఏదైతే 80% ఎరియర్స్ రూపంలో మిగిలిపోయి ఉన్నాయో వాటినన్నింటినీ ఒకే విడతగా జూన్ నెలలో 2019 ఇప్పించడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ను మిత్రపక్షాలు కృషి చేస్తాయని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆర్టీసీ ఎంప్లాయీస్ను SWF కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గెలుపుపై ఎవరి లెక్కల్లో వాళ్ళు నిమగ్నమై మా యూనియన్ గెలుస్తుందంటే మా యూనియన్ గెలుస్తుందంటూ బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కాస్తూ కార్మికులు జల్సాలు చేస్తూ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రధానంగా జిల్లా గుర్తింపు యూనియన్గా రావాలంటే మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ రావాల్సి ఉంది. డిపోలు వారీగా జిల్లాలలో గుర్తింపు సాధించేందుకు ఇప్పటికే ఆయా యూనియన్ నేతలు జిల్లా స్థాయి నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలను రంగంలోకి దింపి ఓటర్ దేవుళ్లను ప్రశ్న
ప్రసన్నం చేసుకుంటున్నారు. మా యూనియన్కు ఓటు వేయాలంటూ ఆయా బస్ డిపోల వద్ద సభలు సమావేశాలతో సంఘ నేతలు హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా 5600 కార్మికులు ఓట్లను ప్రసన్నం చేసేందుకు ఆయా యూనియన్ నాయకులు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 డిపోలలో గతంలో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ 8 డిపోల్లో కైవసం చేసుకునగా నేషనల్ మజ్దూర్ యూనియన్ 5 డిపోల్లో విజయం సాధించాయి. గుంటూరు జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ బాపట్ల, రేపల్ల, నర్సరావుపేట, వినుకొండ, గుంటూరు టు మంగళగిరి, మాచర్ల, పిడుగురాల డిపోలను కైవసం చేసుకుంది. నేషనల్ మజ్దూర్ యూనియన్ సత్తెనపల్లి, తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట, గుంటూరు 1 డిపోలను కైవసం ఖచ్చితంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ గా ఏం చేసిన ఇప్పుడు ఆడపిల్లలకి 3 రోజులు లీవ్ ఇప్పించడం కావచ్చు, డ్రైవర్లకు ఎలాంటి యాక్సిడెంట్లు ఇబ్బంది లేకుండా చేయడం కావచ్చు, రకరకాల దాదాపుగా ఇప్పుడు ఆర్థిక పరమైన ఎలాంటి పెండింగ్ లేకుండా. రెండోది గత వెరిఫికేషన్ అయినప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు బాండ్లు ఇప్పించారు, ఆ బాండ్లను మేము నగదు రూపం ఇప్పించాము. అంటే రిటైర్డ్ అయ్యేప్పుడు తీసుకోవాల్సిన డబ్బుల్లో 5వ వంతు ఇప్పుడే ఇప్పించాము. ప్రతి సంవత్సరం 25% ఇప్పించడానికి అగ్రిమెంట్ చేసుకుంది. రేపు లాభాలు వస్తే అంటే ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు మాకు 700 మెజార్టీ మాత్రమే, 700 మెజార్టీతో ఎన్ని చేసిన మేము ఖచ్చితంగా ఈసారి మేము 10,000 మెజార్టీ పైగా గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా 10,000 మెజార్టీ వస్తే కార్మికులకి ఎలాంటి కోరిక కోరినా కానీ ఆ కోరిక తీర్చడానికి మా దగ్గర సత్తా ఉంది. ఖచ్చితంగా కార్మికులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము చేసిన పనులను చూడండి, యూనియన్లు ఖచ్చితంగా నేషనల్ మజ్దూర్ని ఆదరించండి. మీరు ఎలాంటి కళ కన్నా సరే ఆ కళను తీర్చడానికి నేషనల్ మజ్దూర్ను రాష్ట్ర నాయకత్వం ధైర్యంగా భరోసా ఇస్తుంది. ఈ వెరిఫికేషన్ ఎన్నికల్లో స్టాఫ్ నర్సెస్ ఫెడరేషన్గా మేము ఎంప్లాయీస్తో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించాం. అందులో భాగంగా నెల్లూరు ఆపరేషను, నాన్ ఆపరేషను, అలాగే వెస్ట్ గోదావరి, ఈ 3 జిల్లాల్లో స్టాఫ్ నర్సెస్ ఫెడరేషను క్లాస్ 6 స్థానిక గుర్తింపు కోసం పోటీ చేస్తూ ఉంది. ప్రతిమ 13 జిల్లాల్లో APSRTC ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తు మీద స్టాఫ్ నర్సెస్ ఫెడరేషన్ కార్యకర్తలు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా APSRTCలో ఎన్నికలు అనేక సార్లు జరిగినవి, అనేక యూనియన్లు అనేక సందర్భాల్లో గెలుస్తూ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ప్రజల సమస్య, కార్మికుల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితులు అయితే కానరాట్లా. అందులో ప్రధానంగా మరి APSRTCలో మీకు తెలిసిందే మరి డిపోస్ పేర్ అనేటువంటి విధానం, వాళ్ళకి నచ్చకపోతే వెంటనే డిపోస్ పేరు, డ్యూటీ ఆపేస్తారు. డ్యూటీ ఆపేసిన వెంటనే వీడికి భయం స్టార్ట్ అయిపోయి యూనియన్ నాయకుల చుట్టూరా తిరుగుతూ ఉంటారు. ఆ రకమైన పరిస్థితి పోవాలని చెప్పి మరి డిపోస్ పేర్ అనేటువంటిది APSRTCలో రద్దు చేయాలని చెప్పి MD గారికి అనేక సందర్భాల్లో మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండాల మీద మరి RTCలో ఈ కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ MD గారు కూడా స్పందించడం జరుగుతూ ఉంది. త్వరలోనే మరి డిపోస్ పేరు విధానం రద్దు అయిద్దని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం.